రైట్ ఓకే సార్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక రసవత్తరమైన చర్చ నడుస్తుంది దాదాపుగా చంద్రబాబు అరెస్ట్ సంఘటన కావచ్చు లేకపోతే నిన్న మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మీటింగ్ పెట్టేసి ఖచ్చితంగా ఎన్నికలు టైంకే జరుగుతాయి ముందస్తు ఉండదు అని చెప్పేసి కూడా ప్రకటించిన సందర్భం అవసరమైతే ప్రజల్లోకి వెళ్దాం మళ్ళీ ఓట్లు అడుగుదాం 175 గ్యారంటీ తీసుకుందామని చెప్పేసి చెప్తున్న నేపథ్యం ఉంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన ఇష్యూలో అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా వాళ్ళు బెయిల్ పిటిషను ఇక్కడ ముందస్తు మూవ్ చేసేంత బెయిల్ పిటిషన్ ముందుగా మూవ్ చేయలేదు అంటే బేస్ పాయింట్ దాంట్లో 17A మీద కొట్టేస్తే బెయిల్ కూడా రెండు అనుబంధ పిటిషన్ వేసుకోవచ్చు ఉండేవి కానండి 17A మీద పెట్టారు 17A చట్టం అంటే ప్రజలకు చాలామంది తెలిసి ఉంటుంది 2018లో మోడీ గారు అండ్ కంపెనీ ఇంతకుముందు రఫేల్ మీద కేసు జరి చేశారు మిగతా వాళ్ళు మీకు తెలుసండి యశ్వంత్ సిన్హా గారు అనుకుంటా ఏదన్నా ముందు వాళ్ళు ఏమనుకున్నారంటే 2018 ముందు ఏది జరిగిందో ఓకే కానీ 2018 తర్వాత ఏ నాయకుడి మీద ముందస్తు అనుమతి లేకుండా కేసు పెట్టకూడదు ముందు అంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీద గవర్నర్ గారు అనుమతి కావాలని పెట్టారు కానీ అక్కడ 17A ఈయన గుర్తించదు ఎందుకంటే అందులో జరిగిన ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జరిగిన ఏదైతే కుంభకోణం అని చెప్తున్నారో 2018 జూలై 20 అనుకున్నా దాని ముందు ఒక పూణేలో డైరెక్టర్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారు ఇక్కడ ఏదో కుంభకోణం జరుగుతుందని దాంట్లో బిల్లులో చట్టంలో ఎంక్వైర్ అండ్ ఇన్వెస్టిగేషన్ మూడు ఉన్నాయి ఎంక్వైరీ అంటే ముందర ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ని ఛార్జ్ చేయాలి ఎంక్వైర్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అందువల్ల 17A చట్టం అనేది కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు అసలు బెయిల్ ఉండే బయటికి అవకాశం ఉండలేదు ఆయన 37 నిందితుడు చేసిందని కొట్టేస్తుంది కోర్టు అందుకని ఆయన బయట చేస్తాను ఇన్ని రోజుల నుంచి 32 రోజులు జైల్లో ఉంటా ఎందుకంటే బెయిల్ మీద తిరుగుతున్నాడని జగన్ గారు కూడా నువ్వు నాకంటింది మరికి నీకు కూడా అంటిస్తానని ఉద్దేశంతో అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు బట్ జగన్ గారు ఆశ్చర్యకరంగా నేను వచ్చి ఏంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిందా నాకు తెలియదు నేను విదేశాల్లో ఉండగా జరిగింది మరీ పూలు మామూలు పూలు పెట్టట్లేదు జనాల విషయంలో ఏముందో పోలీసులు ఎత్తేసారంట డైలాగ్ కూడా వ్యంగ్యం పదం ఎత్తేసారంట ఆయన సరే దట్ ఇస్ కానీ ఒకటి మాత్రం జనం ఎవరు నమ్మరు కదండి ఆయన తెలియకుండా కాదు మోడీ గారు తెలియకుండా జరిగిందని నమ్ముతారా ఇస్ 100% శివుడి ఆజ్ఞగా చేయమైనా కదులుందేమో కానీ మోడీ గారు అమిత్ షా గారు ఆజ్ఞ లేకుండా 28 సంవత్సరాల నుంచి కేబినెట్ హోదాలో ఉన్న ఆయన్ని వాళ్ళకు ప్రతిపక్ష నాయకుడిని దక్షిణ భారతదేశంలో ఉన్న స్టాల్వార్ట్ లీడర్ వాళ్ళ ఆ లీడర్ని ఒకప్పుడు మోడీ గారిని అరెస్ట్ చేస్తాను హైదరాబాద్ వస్తే అని చెప్పి చెప్పిన ఆయన్ని ఇలా తెలియకుండా అరెస్ట్ జరుగుతుందంటే మనం నమ్ముతామా మరీ అమాయకులుగా అంత కనపడుతున్నారండి జనాలు సరే ఏదేమైనా 17A కనుక మళ్ళీ అంతలో ప్రశాంత్ భూషణ్ గారి కేసు వచ్చింది సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ గారు ఏమేశారు వీళ్ళు ఏదో కాపాడకుండా వేసుకున్నా అది సెక్షనే కొట్టేయండి అని వేసాడు ఆయన అది నవంబర్ 20 ఉంది అంతలోకి వీళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేను కక్షాదింపుగానే భావిస్తున్నానండి ఎందుకంటే దీని మీద విచారణ కోరుకుంటున్నాను నేను ఈ మాట మాట్లాడానుకోండి తెదపి విరామాలను అమ్మే ట్రోల్ చేస్తుంటారు ఆ సుమన్ సోమేంద్ర శేఖర్ బోస్ అని ఎవరున్నారు గుజరాత్లోకి వెళ్ళి నేను అడుగుతున్నాను చాలా స్పష్టంగా అడుగుతున్నాను దాని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచన తినండి ఇది ఈ సౌదేంద్ర శేఖర్ బోస్ అని అక్కడ సంతకం పెట్టి గుజరాత్లో ఆర్డర్ తీసుకున్నాడు మోడీ గారి దగ్గర 85% 15% ఇస్తాము మిగతా అంతా ఉచితంగా ఇస్తాము మీరు పెట్టండి అని పెట్టి మోడీ గారే ఫోటోలో ఉన్నారు కాబట్టి వీడియోలో వేయండి అక్కడ వీడియో కూడా ఉంది నా దగ్గర అక్కడ అటెండ్ అయ్యారు ఇదే కేసు ఇదే సుమన్ బోస్ గారు ఇదే స్కిల్ డెవలప్మెంట్ డిజైన్ టెక్ మొన్న మధ్యాహ్నం వీళ్ళందరూ ఎవరైనా కానివ్వండి వాళ్ళు వచ్చి సార్ మీ మోడీ గారు అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఒప్పుకున్నారంత ఏమంటారు మోడీ గారు ప్రధానమంత్రి ఒప్పుకు మనకేంటని నేను చెప్పుంటాడు సరే చెబితే ఇక్కడికి వచ్చి సుమన్ బోస్ అని సంతకం పెట్టాడు ఏందయ్యా నువ్వు ఇలా పెట్టావంటే జనం మధ్యకి వచ్చి ఆ రోజు ఒక వర్షం కూర్చుని రాత్రి ఒక ఉరుము ఉరిమింది ఒక మెరుపు మెరిసింది కరెంట్ పోయింది ఆ టైంలో కొవ్వొత్తులు పెట్టుకుని అగ్రిమెంట్ సంతకం పెట్టామంటాడు మీకు అర్థమైంది కదండి అర్థమైంది డేట్ ఎందుకు లేదయా మీరు 4 పార్టీలు డేట్లు వేసేసుకుంటే అదే డేట్ అంటాడు గవర్నమెంట్ అగ్రిమెంట్ డేట్ లేకుండా ఉంటారంటే అసలు మీరు సంతకాలు లేదంటాడు అందుకని నేనేమంటే దాని మీద విచారణ చేయాలంటున్నాం అడిగితే వీళ్ళ కోపం టీడీపీ వాళ్ళకి అసలు అంత 74 ఏళ్ళు మనిషి అక్కడ దేశం వదిలి పారిపోతాడా అని ఎంక్వైరీ చెప్పు ఎఫ్ఐఆర్ లేదు చట్ట ప్రకారం ఉండక్కర్లేదు తర్వాత యాడ్ చేయొచ్చు అర్ధరాత్రి 300 మంది పోలీసులు చేరి రాత్రి బస్సులో పట్టుకుంటే బస్సులో పడుతుంది నంద్యాలలో ఆ ఎస్పీజీ వాళ్ళు ఆఫ్ చేశారు తెల్లారు 6 గంటలు నిద్రలేదు కదా ఆ రోజు 2 రోజులు 11 గంటలు కదా హెలికాప్టర్ తీసుకెళ్తా ఉన్నారంట హెలికాప్టర్ మళ్ళీ పవర్ వేలు కొట్టు ఉంటుందేమో భయపడి ఉంటారు ఎవరన్నా కానీ మళ్ళీ అదే దారిలేండి నంద్యాల నుంచి అటమించాలి
మళ్ళీ 11 గంటలు మనిషిని తిప్పి తిప్పి తీసుకొచ్చారు ఆయన కారులో. తీసుకొచ్చి రాత్రి వరకు అర్ధరాత్రి లోపు వరకు ఇంటరాగేషన్ చేశారు. ఆ వయసులో నిద్ర ఉండదు కదా. రెండో రోజు మళ్ళీ 3 గంటలకు ఎప్పుడో 2 గంటలకు లేపి హాస్పిటల్ పదని టెస్ట్లు చేయాలని తీసుకెళ్ళారు. మళ్ళీ 3వ రోజు రాత్రి అప్పుడు తీసుకెళ్ళి ఆ జైల్లో పెట్టారు. అప్పుడు ఏరు కూలర్ లేదంటే ఏమి లేదంట, అంటే సౌకర్యాలు ఉంటాం కానీ కాదండి. ఇది కక్షాదింపు చర్య అంటారు. ఓకే, వాళ్ళకి బెయిల్ వస్తున్నామని చెప్పి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి, అంగళ్ళ కేసు ఒకటి రెడీగా పెట్టించారు. పీటీ వారెంట్ అంటే జైల్లో ఉండగానే ప్రజలను ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకో కేసు మీద తీసుకుని మళ్ళీ ఆయన జైల్లో పెడతారు. ముందస్తు బెయిల్ ఇచ్చినట్టు ముందస్తు బెయిల్ అంతా నేను న్యాయస్థానాలు నేను తప్పట్టును కానండి. ఈ కేసు శుక్రవారంగా ఉంది, శుక్రవారం లోపు ఇంకోసారి అరెస్ట్ ఎక్కడ చేస్తారు? ఆయన కూడా న్యాయం చేయాలన్నట్టు మరి ఆ వాళ్ళ అడ్వకేట్లు పాపని కోర్టు వాళ్ళు నమ్ముతుంది కదా. ఆల్రెడీ జైల్లో నాకు బెయిల్ ఏంటండి? ఏది మేము న్యాయం చేసాం? నరేంద్ర మోడీ ఆశీస్సులు లేకుండా చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. నరేంద్ర మోడీ గారిని వెళ్ళి నిలదీసి ఇప్పుడు నువ్వే కదా సంతకం పెట్టిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి అక్కడ సిఐడి అధికారులు ఎంక్వైరీ చేసి వచ్చినారు, చేయలేదు. పోనీ తెలుగుదేశం పార్టీ కూడా దమ్ముందా? చూడబోయా మోడీ గారు పెట్టారని మాట దమ్ముందా? భయపడి వణుకుతున్నారు. మా కళ్యాణ్ బాబు గారేమో మా పవర్ స్టార్ గారేమో ఆల్రెడీ బీజేపీ పొత్తులో ఉన్నారు. రాష్ట్రంలో 95% జనం వెళ్ళి బీజేపీలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ పాదశాల దగ్గర కాళ్ళకు తిరిగే దౌర్భాగ్య స్థితిని ఒక తెలుగు జాతికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు ముఖ్య నాయకుడు. మా దౌర్భాగ్యం అది. ఎక్కడ వాళ్ళు సీతారాజు పోరాటం, ఉయ్యాల వనశ్రీ పోరాటం, మాల కన్మనీడి పోరాటం, ఎక్కడ కనిగంటి హనుమంతు పోరాటం, ఎక్కడ టంగుటూరు ప్రకాశం మొదలు గుండు ఇది చొక్కాలాగి కాల్చుకోరాని బ్రిటిష్ వాళ్ళకి వచ్చిన పోతాపం ఇవాళ ఢిల్లీ నడివేదిలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి స్థితికి వెళ్ళారు వీళ్ళు. ఏం చేయమంటారు చెప్పండి? అంటే ఇప్పుడు ఈ ఎందుకు పవన్ కళ్యాణ్ అంత బెండ్ కావాల్సిన అవసరం ఏమున్నది బీజేపీకి అని చెప్పేసి? వాళ్ళ అన్నయ్య గారిని వేధించవచ్చు, వారిని వేధించవచ్చు, అనేక వాళ్ళకి పంచమాంగ దళాలని ఉండే. జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటి నుంచి వాళ్ళతో టైఅప్లో ఉన్నాడని చెప్పేసి అని అనుకుంటున్నారు. పరోక్ష పొత్తులు ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఇంతకు డైరెక్ట్ ప్రత్యక్ష పొత్తులు ఉండేవారు ఇంతకుముందు, వివేధించి బయటకు వచ్చారు. అప్పటి నుంచే ఇది నడుస్తుంది అనుకోవచ్చా కుట్ర? లేదండి, ముందే సినిమా తెలుగుదేశం పార్టీ శివాజీ గారిని కొంతమంది ట్రోల్ చేశారు, కానీ ఆయన మాతో చాలా కాలం మా సాధన సమితిలో పనిచేశారు. తర్వాత దూరం వెళ్ళారు. ఆయన చెప్పాడు ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ గరుడ అవ్వలేదు అక్కడ. ఇప్పుడు ఆపరేషన్ బిరడ అని ఎదుగు వీళ్ళు మొదలుపెట్టి తెలుగుదేశాన్ని బిరడాలో పెట్టేసి వాళ్ళు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు ఫినిష్ చేయదలుచుకున్నారు వాళ్ళు.